ఆదేశాల మేరకు 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు విద్యార్థులకు పాఠశాలల్లో బోధన ప్రారంభించడం జరిగిందని ఎంఈఓ ప్రభాస్ తెలిపారు. సిద్దిపేట జిల్లా మెర్జటి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం ఈరోజు నుంచి 6, 7, 8 తరగతులకు కూడా భౌతిక తరగతి నిర్వహించాలని ఆదేశించడం వలన రాత్రి జిల్లా కలెక్టర్ గారు మీటింగ్ను నిర్వహించి మాకు అనేక రకమైనటువంటి సలహాలు, సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మండలంలో ఒకట 13 ఉన్నత పాఠశాలలు, ఒక రెసిడెన్షియల్ స్కూల్, ఒక కస్తూర్బా స్కూల్, ఒక మోడల్ స్కూల్ కలవు. అంతేకాకుండా ఒక ప్రైవేట్ పాఠశాల వికాస్ హై స్కూల్ కూడా కలదు. ఈ పాఠశాల లోపల 6 నుంచి 8 తరగతుల వరకు విద్యాబోధన చేయించడం కొరకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ప్రాథమికోన్నత పాఠశాలలు లక్ష్మీనగరు, ధర్మారము, వీరారెడ్డిపల్లిలో కూడా 6వ తరగతుల నిర్వహణ కొరకు ముమ్మరంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. విద్యార్థులను భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ నిబంధనలను అనుసరించి మాస్కులు ధరించి పాఠశాలకు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాం. తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే మేము పాఠశాలకు ఆహ్వానిస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు కనుక అనాసక్తి కనుక చూపెట్టినట్లయితే అట్లాంటి పిల్లలకు కూడా ఆన్లైన్ తరగతులను నిరంతరం కొనసాగిస్తామని కూడా తెలియజేస్తూ మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించడం కానీ అన్ని రకాల వస్తువులు, ఏకరూప దుస్తులు, తదనంతరము పుస్తకాల పంపిణీ, వీటి అన్ని కార్యక్రమాలను ఇప్పటికే ముగించుకొని ఉన్నాం. తరగతుల నిర్వహణ తరువాయిగా ఇప్పుడు భావిస్తూ ఉన్నాం. సుమారు 10 నెలల తర్వాత మరి పాఠశాలలు కలకలాడుతూ ఉన్నాయి విద్యార్థులతో. మరి విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతూ వారికి నాణ్యమైనటువంటి గుణాత్మకమైన విద్యను అందించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తామని, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రుల, గ్రామ పెద్దల ఆధారాన్ని చూరగొనే విధంగా ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.